బీఆర్ఎస్ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను ఎవరిని కూడా ఇంటి నుండి బయటికి రానివ్వటం లేదు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ ని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు, బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. హరీష్ రావుని కలిసేందుకు వచ్చిన వారిని కూడా లోపలికి అనుమతి ఇవ్వటం లేదు. అలాగే వెస్ట్ మారేడ్పల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ని, శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు కుక్కత్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌని గృహ నిర్బంధం చేశారు. మరోవైపు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు సంబిపూర్ రాజును సైతం హౌస్ అరెస్ట్ చేశారు. అతనింటి వద్దకు వచ్చిన బీఆర్ఎస్ నేతల్ని కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల సమావేశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి భేటీ జరపాలని జిల్లా నేతలు నిర్ణయించారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ నేతల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇంటి నుండి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. మనం చూస్తున్నాం హరీష్ రావు నివాసం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో. హరీష్ రావు నివాసంలోనే ఆయన్ని కట్టడి చేశారు, బయటికి రానివ్వటం లేదు. మరోపక్క ఆయన్ని కలిసేందుకు ఆయన నివాసానికి చేరుకుంటున్న నేతల్ని, కార్యకర్తల్ని కూడా ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. మరోపక్క వెస్ట్ మారేడ్పల్లిలో తలసాని శ్రీనివాస్ ని, అలాగే శ్రీనగర్ కాలనీలో ఉండే సబితా ఇంద్రారెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ఎస్, మనం పరిస్థితి చూస్తున్నాం. నిన్నటి నుండి కూడా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి అన్నట్టుగా ఉంది. ఒక పక్క నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. సో ఈ రోజు పరిణామాలు కూడా కొంత హాట్ గా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా తెలంగాణ ఇన్పుటెట్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. కళ్యాణ్, మొత్తానికి తెలంగాణలో రాజకీయం అయితే కొంచెం రాజుకుంది అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా ఇంత భారీ ఎత్తున హౌస్ అరెస్టులు, నాయకులంతా బీఆర్ఎస్ నేతలంతా రోడ్డు ఎక్కడం, ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది కౌశిక్ రెడ్డి గాంధీ వివాదంగా పైకి కనిపించిన ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యవహారంగా మారింది. ఆ రెండు పార్టీలు అంటే అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు పై చేయి సాధించే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్లయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు. ఈ రోజు గాంధీ నివాసానికి వెళ్లేందుకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. జిల్లాల నుంచి కూడా నాయకులు బయలుదేరొస్తున్న నేపథ్యంలో హౌస్ హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావుని ఆయన నివాసం ద్వారా చేస్తారు. అటు శంబీపూర్ రాజుని కౌశిక్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియట్లేదు, ఆయన ఇంకా ఆయన నివాసంలో లేదని తెలుస్తుంది. ఓవరాల్ గా ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలు హల్చల్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇదే సమయంలో నిన్న జరిగిన వ్యవహారం, నేరుగా ఒక ఎమ్మెల్యే శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి గేట్ బద్దలు కొట్టి లోపల కోడిగుడ్లతో టమాటాలతో ఇలా దాడికి పాల్పడడం అనేది కొంత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి ఇబ్బంది కలుగుతుందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. లాండ్ ఆర్డర్ ఆయన చేతిలోనే ఉంది, హోమ్ మంత్రిగా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన శాంతి భద్రతల విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని ఇప్పటికే డీజీపీకి ఆదేశం ఇచ్చారు. మధ్యాహ్నం పోలీస్ శాఖపై సీఎం రివ్యూ కూడా చేయబోతున్నారు. ఈ ముందు, ఈ రివ్యూకి ముందు ఇప్పుడు నేతల అరెస్ట్ కావడం అనేది ఒక ఆసక్తికర అంశంగా మారింది. అటు హరీష్ రావును అరెస్ట్ చేశారని తెలుసుకున్న బీఆర్ఎస్ టీలు చాలా పెద్ద ఎత్తున ఆయన నివాసాన్ని చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎంపీ కవిత, ఎమ్మెల్యే సుందర లక్ష్మారెడ్డి లాంటి వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. ఎక్కడికి తీసుకెళ్లారో కూడా వాళ్ళు తెలియలేదంటూ ఆందోళన చెందుతున్నారు. మనతో క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం మనం. క్రాంతి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కళ్యాణ్ గారు. క్రాంతి గారు, ఓవరాల్ గా వాతావరణం చూస్తుంటే అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమ కాలంలో మీరు చేస్తే ఆందోళనలు గుర్తొస్తున్నాయి, ఏంటి ఇంత ఇంత ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే పార్టీ ప్రతిష్ట రోజు రోజుకు దిగదారిపోతుంది కాబట్టి దాన్ని ఏమైనా పెంచుకునే క్రమంలో మీరు ఉద్దేశపూర్వకంగానే దీన్ని ఇలా చేస్తున్నారా? కళ్యాణ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంటే ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది.
మేము ఏదో ప్రతిష్టపించుకోవడానికి అవసరం మాకైతే లేదు. అది మీరు చూస్తున్నారు నిన్న సంఘటనలు ఒక్కోసారి మీరందరూ కూడా అనాలిసిస్ చేయండి. నిన్న సంఘటనలో ఇద్దరు ఎమ్మెల్యేలు సవాల్ చేసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు సవాల్ చేసుకున్నప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేని అవజరేజ్ చేయాల్సింది ప్రభుత్వం. ఒక మా కౌశిక్ రెడ్డిని మాత్రమే అవజరేజ్ చేసి గాంధీని కౌశిక్ రెడ్డి మీదకి ఉసుకొలిపింది ఈ ప్రభుత్వం. మరి ఎవరు ఎవరు అస్తిత్వం కోసం పాటుపడుతున్నా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఎమ్మెల్యేనే ఇంకో మీదకి ఇంకో ఎమ్మెల్యే మీదకి గుండాలు పంపించి దాడి చేసే ప్రయత్నం చేసిందంటే వాళ్లకు బీఆర్ఎస్ అంటే ఎంత భయం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం చేస్తానన్న ఏ హామీ నిలబెట్టలేకపోయింది, ఏ పని కూడా చేయలేకపోతుంది, జేబులో చేతి చిల్లి డబ్బు కూడా లేదు, పాలన ఎంత చేయాలనో అర్థం కానీ ఒక అయోమయ స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దాదాపు 50 సార్లు అనుకుంటా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడం, మరి 9 నెలల కాలంలో 22వ సారో 25వ సారో అంటున్నారు. ఇక్కడ ఏమో పలానా చేత కాక ఢిల్లీకి పోయి మరి ఏం చేస్తుందో అర్థమైతలేదు. ఇటువంటి ఒక అయోమయ స్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీద తప్పించి బీఆర్ఎస్ కు లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కు ఇంకా ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెడుతుంది కనుక, అది హరీష్రావు జనాలు లీడ్ చేసే వ్యవహారం వస్తుంది కనుక మొత్తానికి నాయకులందరినీ కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం అట్లా చేస్తున్నట్టు అనిపిస్తుంది. తప్పించి మేము ఎక్కడ కూడా మా పార్టీ అస్తిత్వం కోసం చేస్తున్నది కాదు అనేది ప్రజలకు అర్థమవుతుంది. దయచేసి మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. నిన్నటి సంఘటన ఒకసారి మీరు బేరీ చేసుకోండి. కౌశిక్ రెడ్డిని ఔజారేజ్ చేసినప్పుడు గాంధీని ఎందుకు ఔజారేజ్ చేయలేరు? ఇది ప్రశ్నించాలి, అందరూ ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ఎందుకు గాంధీని ఉసుకొల్పారు. నిన్న జరిగిన ఆందోళనలు గందరగోళం, కౌశిక్ రెడ్డి నివాసంపై ఒక ఎమ్మెల్యే స్వయంగా గాంధీ అక్కడికి వచ్చి దాడికి పాల్పడడం, ఇవన్నింటినీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా దీన్ని హర్షించరు, దీన్ని తప్పుపడతారు. అయితే అంత జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఈ రోజు ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్తాం, అక్కడ మేము మీటింగ్ పెట్టుకుంటాం, బీఆర్ఎస్ మీటింగ్ అంటూ ప్రకటించడం, దీన్ని ఎలా చూడాలి? గాంధీ గారు ఏం చెప్పిండ్రు, బీఆర్ఎస్ కోటా కిందనే నాకు పిఏసీ చైర్మన్ వచ్చిందని చెప్పి అన్నారు కదా. అంటే బీఆర్ఎస్ నాయకుడే కదా, మరి అక్కడ లోకల్ నాయకులు అక్కడ మీటింగ్ పెట్టుకుందామని పిలిపించారు. తప్పేమున్నది? బీఆర్ఎస్ బీరామ్ నుంచి గెలిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలిసి ఆ ఎమ్మెల్యేతో కలిసి మీటింగ్ పెట్టుకుందామని లోకల్ ఇష్యూ అది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారం, ఆ నియోజకవర్గాలు మాట్లాడుకుంటారు, పార్టీ వ్యవహారాలు మాట్లాడుకుంటారు. నువ్వు దానికి దీనికి అవజరేషన్కి ఏం సంబంధం ఉంటుంది? బీఆర్ఎస్ కాదని చెప్పని చెప్పండి. ఇప్పుడు గాంధీ గారిని చెప్తాడా? గాంధీ ఆయన బీఆర్ఎస్ అంటుడు కదా. నేను బీఆర్ఎస్ లో ఉన్నాను కనుకనే నాకు పిఏసీ చైర్మన్ ఇచ్చిండ్రు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పిండు. చెప్పిండు కనుకనే బీఆర్ఎస్ నాయకులు ఏం చేసిండ్రు, మా ఎమ్మెల్యే గారు ఇంట్లో సమావేశం పెడుతున్నామని చెప్పిండ్రు. దాన్ని శాంతిభద్రత సమస్య ఎందుకు చూసుకుంటారు? లేదు, నా ఇంట్లో సమావేశం లేదని చెప్పి మరి గాంధీ గారు చెప్పొచ్చు కదా. మా ఇంట్లో బీఆర్ఎస్ సమావేశం లేదు, ఎటువంటి నియోజకవర్గ స్థాయి సమావేశం లేదు. ఈ విషయాన్ని మరి గాంధీ గారు చెప్తే అయిపోయింది కదా. దానికి అవజర్స్ చేయడెందుకు? దానికి హరీష్ రావును అవజర్స్ చేయడం ఎందుకు? ఎక్కడో రాష్ట్రంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం ఎందుకు? ఇప్పుడే నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మంత్రి గారు మన జోగురామన్నను కూడా అక్కడ అవజర్స్ చేసిండు. మా నియోజకవర్గంలో కూడా మండల స్థాయి నాయకుల్ని పొద్దున 4 గంటలకు పోయి ఇంట్లో భార్య పిల్లల పక్క నుంచి లేపొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా మాజీ ఎమ్మెల్యేని మాజీ మంత్రుల్ని అందరినీ కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం? క్రాంతి గారు, మీరు గతంలో జర్నలిస్ట్ గా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, మీకు రాజకీయాలు ప్రభుత్వం ఇదంతా మీకు తెలిసిన వ్యవహారమే, పోలీసు యంత్రాంగం ఇదంతా. ఖచ్చితంగా ఏదైనా ఇలాంటి భారీ పిలుపు ఇచ్చినప్పుడు ఔజారెస్ట్ అనేది కామన్ అంశమే కదా, దాన్ని ఎందుకు మీరు అంత సీరియస్ గా తీసుకుంటున్నారు? ఒకటి, మేము ఔజారెస్ట్ చేస్తే చేసినారు, మేము దాని గురించి మాట్లాడలేము. హరీష్ రావు గారు నేను చూసారు విజువల్స్ లో కూడా, హరీష్ రావు గారు చేయని పట్టి లాగుతుంటే ఆయన చాలా బాధపడుతున్న దృశ్యాలు అందరినీ గదిలించింది. హరీష్ణకు చేయికి దెబ్బ తగిలింది అని పరామర్శించడానికి మేము పోయినాము. అంటే హౌస్ అరెస్ట్ ఉన్న వాళ్ళని ఎవరిని కలవనియరా? ఎవరిని కలవనియరా? ఆయన మన అక్కడ పబ్లిక్ గ్యాదర్ చేస్తున్నాడు అక్కడ కాదు కదా. మేము ఎన్విషన్స్ని, మేము జిల్లా నాయకులము, మేము ఆయనతో పాటు కలిసి ఉద్యమంలో పనిచేసాము. ఆయనతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నాను నేను కూడా. మా జడ్పీ చైర్మన్ వచ్చారు, సుందరేశ్వరి గారు వచ్చారు, ఎంపీ మాజీ ఎంపీ కవిత గారు వచ్చారు. మేము కలవడానికి మిమ్మల్ని ఆలోచించండి అని చెప్పి పరామర్శిస్తామని చెప్పినాం. మేమేమి గొడవ చేస్తామంట, ధర్నా చేస్తామని చెప్పలేము మేము. మీరు చూడండి వీడియో ఉంటే దాదాపు గంట మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసిండ్రు, అందరినీ అక్కడ పెట్టిండ్రు. ఇంకా ఇప్పుడే మన సుంద లక్ష్మణ్ మేడం ని అట్లాగే కవిత గారిని ఎక్కడో పోలీస్ స్టేషన్ లో ఇంకా జీప్ కూడా తిప్పుతున్నారంట. దయచేసి వాళ్ళు మహిళలు అట్లా జీప్ తిప్పుతూ ఎంతసేపు తిప్పుతారు? నిన్న జెంట్స్ కనుక మీరు ఎక్కడో దూరం తీసుకుపోయారు, ఒకసారి పాపం వాళ్ళు కూడా భరించుకో తట్టుకోగలిగిండ్రు. ఇప్పుడు మేము మమ్మల్ని నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు, వాళ్ళని కూడా నర్సింగ్ తీసుకొస్తున్నామని చెప్పి తీసుకొచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేస్తే గచ్చిబౌలు తీసుకుపోతున్నారంట, అక్కడ కాకుండా ఇంటి దిక్కు తీసుకుపోతున్నారంట, ఎక్కడెక్కడో కార్లలో తిప్పుతున్నారంట. ఇదేం పద్ధతి? ఇదేం ప్రభుత్వం?
ఇది స్టాటిక్స్ వివరాలు ఎందుకు? నిజంగా రాజకీయంగా తీసుకోవచ్చు, రాజకీయంగా తీసుకోవచ్చు కదా. ఉద్యమంలో ఉద్యమంలో అన్నట్టు ఉద్యమంలో ఇటువంటి దుర్మార్గంగా పోలీసులు బిహేవ్ చేయాలన్నట్టు కనిపిస్తుంది. కనీసం నిరసన తెలుపుకోవడానికి మనకు ఛాన్స్ ఇచ్చారు. ఏమైనా కలుస్తామంటే కండిషన్స్ పెట్టి ఒక 10 నిమిషాలు కలిసి బయటికి రండి అని చెప్పి కండిషన్ పెట్టి అయినా కలిసి ఇచ్చి ఒక పరిస్థితిని, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసినప్పుడు పోలీసులు. ఇప్పుడు కూడా మేము రేషావు గారిని కలుద్దాం అనుకున్నప్పుడు ఒక 2 నిమిషాలో 5 నిమిషాలో మీరు కలిసి బయటకు వచ్చేయండి అని చెప్పి మమ్మల్ని పంపిస్తే పరిష్కారం ఉండదు కదా. ఎందుకు ఎందుకు ఇంత న్యూసెన్స్ చేసుకుంటుంది గవర్నమెంట్? వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు కదా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేశారు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కుట్రలు చేస్తున్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం బిఆర్ఎస్ చేస్తుంది, ఖచ్చితంగా సహించబోము అనే రకంగా ఆయన వ్యాఖ్య చేశారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? కరెక్ట్, ఆయన చెప్పేది వాస్తవమే. మరి ఎవరు ఇబ్బంది పెట్టినరు? నిన్న గాంధీని బయటకు వదిలి పెట్టి ఎవరు పరిస్థితిని క్రియేట్ చేశారు చెప్పండి, చెప్పండి ముఖ్యమంత్రి గారు చెప్పండి చెప్పండి. గాంధీని కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి గాంధీని ఉసుకొలిపితే ఎవరిది బాధ్యుడు? ఈ ప్రభుత్వం అనేది పోలీసులది కాదా బాధ్యత? టీఆర్ఎస్ బాధ్యతనా? మనం గాంధీని ఎందుకు కట్టడి చేయలేకపోయాను? మీరే ఎమ్మెల్యేని రౌడీలుగా ఉసుకొలుతూ ఇంకో దిక్కు నువ్వు శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేస్తున్నారు టీఆర్ఎస్ అంటే ఎట్లా? మీరే క్రియేట్ చేసిండ్రు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యను ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది, నిన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రియేట్ చేసింది. ఒక ఎమ్మెల్యేనేమో అరెస్ట్ చేసి ఔదరెస్ట్ చేసి ఇంకో ఎమ్మెల్యేని నువ్వు ఆయన మీరు ఇంటికి పోవడానికి నువ్వు ఎస్కార్ట్ ఇచ్చి గుండాలు తీసుకుపోయి ప్రయత్నం చేసామంటే శాంతి భద్రత సమస్యలను ఎవరు క్రియేట్ చేసిందో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇది టీఆర్ఎస్ పార్టీ సృష్టించలేదు శాంతి భద్రత సమస్య, నిన్న క్రియేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే పోలీసు అధికారులు శాంతి భద్రత సమస్య క్రియేట్ చేశారు. గాంధీని కనుక అవధారణ చేసి ఉంటే, గాంధీ కనుక కౌశిక్ రెడ్డి ఇంటి మీద పోయి దాడి చేయకపోయి ఉంటే ఈ పరిస్థితి తలెచ్చేది కాదు. దీనికి అంతటికీ కారణం ప్రభుత్వమే, ప్రభుత్వం అనాలోచిత చర్య. అనాలోచిత చర్య అనే కంటే కూడా నేను చెప్పేది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ నాయకులను భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేపించాలి, ఆ పార్టీ నుంచి రాజీనామా చేయించాలి అనే ఒక కుట్ర దీని వెనకాల దాగి ఉన్నది. నేను కౌశిక్ రెడ్డి ఇంటి మీద రాళ్లతో దాడి చేసే అవసరం ఏముందండి? అరికపూడి గాంధీ ఒక ఆసక్తికర కామెంట్ చేశారు, ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పంచాయతీ కాదు, కేవలం ఇది కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య యుద్ధం అని చెప్తున్నారు ఆయన. దీన్ని ఎందుకు మీరు పార్టీ పరంగా తీసుకొచ్చారు? అది వ్యక్తిగతంగా ఆయన విమర్శలు చేశారు కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను, ఆయన నా ఇంటికి వస్తాడన్నాడు కాబట్టి నేను ఆ ఇంటికి వెళ్ళాను. వ్యక్తిగతమైన కౌశిక్ రెడ్డి మా ఎమ్మెల్యే అందుకే ఆయన మా ఎమ్మెల్యే కనుకనే ఈరోజు ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టాం మేము. ఆయన ఎమ్మెల్యే కనుకనే ఆయన ఇంట్లోనే మీటింగ్ పెట్టారు. మరి తప్పే ఉందంట మరి ఆయనకు? అందరు బిల్లుమని చెప్పి హరీష్ రావు బిల్లుమని చెప్పండి. ఇప్పుడు ఔజరేష్ లో ఉన్న వాళ్ళందరినీ ఎక్కడెక్కడ సమీర్పూర్ అధికారులు కానీ మిగతా నాయకులు కానీ ఎవరెవరైతే జిల్లాలో మాజీ హైదరాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరినీ గాంధీ ఇంటి గారికి టీఆర్ఎస్ కార్యకర్తలు మీటింగ్ పిలవమని చెప్పండి. మరి అట్లాంటప్పుడు గాంధీ గారిని మరి ఎందుకు మీటింగ్ అడ్డుకుంటున్నారు మరి గాంధీ గారు? శాంతి గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఖచ్చితంగా అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళడం, అక్కడ దాడి చేయడం, దాన్ని ఎవరైనా తప్పు పడతారు, దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సింది, దానిలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా దుమానం రేపుతున్నాయి. మీరు ఆంధ్ర నుంచి బక్కడానికి వచ్చామంటూ గాంధీని ఉద్దేశించి మాట్లాడడం, ఆంధ్ర తెలంగాణని మళ్ళీ ఒక సెంటిమెంట్ రాజేయడానికా, లేదంటే ఆంధ్ర వాళ్ళని దూరం చేసుకుంటుందా బీఆర్ఎస్? ఆయన వ్యాఖ్యలతో దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, ఎలా చూస్తారు దాన్ని? బీఆర్ఎస్ పార్టీకి ఒక విధానం ఉందండి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడి ప్రజలే అనేది కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు, తమిళనాడు వాళ్ళు కాదు, పశ్చిమ బెంగాల్ వాళ్ళు కాదు, ఎవరైనా సరే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఇక్కడి వారే, దాంట్లో ఎటువంటి భేషజం లేదు. ఎక్కడ కూడా నేను కౌశిక్ రెడ్డి ఆ మాటలు నేను అన్నట్టయితే నేను ఫాలో అవ్వాలి, కానీ మా పార్టీ విధానము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా చెప్తున్నాను మీకు నేను చెప్తున్నాను బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్ళు దాడి చేస్తే భయపడేటోడు ఎవరు లేడు, రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం. ఇది ఆయన వాడిన ఎగ్జాక్ట్ వర్డ్. ఆయన అట్లా వాడుంటే అది ఆయన గాంధీ గురించి వ్యక్తిగతంగా వాడుంటాడు తప్పించి, మిగతా వాళ్ళందరికీ అట్లా వర్తించదు. అట్లాంటి ఉద్దేశం ఎవరు లేదు మా పార్టీలో ఉన్న, బహుశా కౌశిక్ రెడ్డి కూడా ఆ ఉద్దేశం లేదు, మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే మీరు చూసారు కదా చాలా సందర్భాల్లో ఇక్కడ ఎవరు ఉన్నా సరే అందరు మా వాళ్ళే అని చెప్పి కేసీఆర్ గారు అందరితో సమానంగా చూసుకున్నారు. కళ్యాణ్ ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి, ప్రస్తుతం కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం.